ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. అలాగే షారోను పావుర స్వరము అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మన దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు దేవుని వాక్యం అందించే ముందు ఒక ఆత్మీయ గీతాన్ని విందాం. తండ్రిలా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును, చంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనియను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు తద్దరిల్లు మెట్టెలన్నీ, వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు దద్దరిల్లు మెట్టెలన్నీ, వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించదా. నీ దుభారమంత మోసి నా దుశాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును చంక పెట్టుకుని కాపాడును యేసయ్య తండ్రిలా లాలించును తండ్రిలా ప్రేమించును. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు తెలియచేస్తున్నాను. ఈ షారోను పావర్ స్వరం అనే టీవీ పరిచర్యకు మీ అందరికీ స్వాగతాన్ని తెలియచేస్తున్నాను. గత కొద్ది కాలంగా ఈ టీవీ దేవుని కృపచేత ప్రేరేపించబడి ఈ టీవీ పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు సహకరిస్తున్న వారి కొరకు కొద్ది నిమిషాలు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో వారి పేర్లు ప్రస్తావిస్తున్నాను. కరణి బెంజమిన్ గారు, వారి భార్య రాజమణి గారు, ఆ ఫ్యామిలీ. తర్వాత బొంతు నిక్సన్ గారు, వారి భార్య సుజాత గారు, వారి పిల్లలు శ్రావ్య, సన్ని. తర్వాత ఉండమట్ట సుందర మాణిక్యం మగారు, వారి కూతుర్లు మేరీ, లిడియా, బ్లెస్సీ. దేవ రాజేష్ గారు, వారి భార్య అనిత గారు, వారి ఫ్యామిలీ. పాకర్ల కెనడీ, తన భార్య సుభాషిణి, ఫ్యామిలీ. మైలి రాజు గారు, వారి భార్య జ్యోతి, వారి పిల్లలు సంతోష్ రాజు, నరేంద్ర. తర్వాత టీ కొత్తగూడెం వాస్తవ్యులైన జల్లిపోతుల శ్రీనివాసరావు గారు, వారి ఫ్యామిలీ. సూర్యబాబు గారు, వారి ఫ్యామిలీ. వీరంతా కలిసి ఈ సువార్త పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉంటున్నారు. వారిని దీవించాలని చిన్న ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఇప్పుడు ప్రస్తావించిన నీ బిడ్డల ప్రభు, ఈ కుటుంబాలు ప్రభువ, ఈ పరిచర్యలో మాతో పాటు పాలిభాగస్థులుగా ఉండి ప్రభువ, నీ సువార్త అనేకులకు వినిపించాలని ప్రభువ, అయ్యా అనేక ఆత్మని వైపు మళ్లించాలని, ఆకర్షింపు చేయాలని ప్రభువ, వారు చేస్తున్న ఈ ప్రయత్నంలో వారు చేస్తున్న సహాయ సహకారాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారి దేశాన్ని దీవించండి, వారి పట్టణాలను దీవించండి, వారి గ్రామాలు దీవించండి, వారి బంధువులు స్నేహితులను దీవించండి, వారికి ఇచ్చిన సమస్తాన్ని దీవించండి ప్రభువ. మీరు చూపిన మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడున్నావు నాయన, నీకే స్తోత్రాలు. ఏహకరోకంలో నా పేరు చిన్న గిన్నెడు చన్నీళ్ళు మాత్రం ఎవడు త్రాగనిచ్చినో వాడు తలము పోగొట్టు ఫలము పోగొట్టు కూడా అన్నావు ప్రభువ, నీకే స్తోత్రాలు. బట్టి నన్ను దీవించండి, వారి ఉద్యోగాలు, వారి వ్యవసాయాలు దీవించి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని, అడుగు వాటినటికంటే ఊహించే వాటినటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. దేవుడికి ఇచ్చిన గ్రంథాన్ని మనకిచ్చాడు, ఈ గ్రంథాన్ని ధ్యానించాలి అని భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. తదనుగుణంగా మరి మనం కూడా ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పరమగీత గ్రంథములో 3వ అధ్యాయములో ఒక చక్కని మాట రాస్తున్నాడు సొలొమోన్. సొలొమోన్ అంటే దావీదు కుమారుడు. పరమగీత గ్రంథములో 3వ అధ్యాయములో 7వ వచనం, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలురు, వారందరూ ఖడ్గధారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఇది శీర్షిక. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, దానికి 60 మంది శూరులు. 60 మంది అంటే 60లో 20 అంటాడు ఒకడు, 60లో 20 కాదు, 60లో 2 అంకెలు, 5 12లో 60, 12 5లో 60. 60 మంది శూరులు దానికి పరివారం. సొలొమోను పల్లకిని పక్కా కాసేవాళ్ళు, దాన్ని కాసేవారు, దాన్ని మూసేవారు పల్లకిని 60 మంది శూరులు. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలురు, వారందరూ ఖడ్గధారులు, యుద్ధవీరులు. ఖడ్గధారులు, యుద్ధవీరులు, పరాక్రమశాలురు. వారు పల్లకిని పహరాగా వస్తున్నారు. ఆ పల్లకి సొలొమోను పల్లకి. పల్లకి ఏంటో తెలుసో తెలీదో, పూర్వకాలంలో పల్లకిలో పెళ్లి కూతురు తీసుకెళ్తుండే వాళ్ళు పల్లకిలో బోస్తూ. ఒక 10 మంది ముందు, ఒక 5 నలుగురు, వెనక 5 ఇట్లా మోసుకుంటూ వెళ్ళేవారు పల్లకిలో. అది ఒక గౌరవంగా, గౌరవప్రదంగా ఉండేది. ఇక్కడ సొలొమోను రాస్తున్నాడు. సొలొమోను గొప్ప రాజు. అతను ముందు అటువంటి వాడు లేడు, తన వారి వెనక అటువంటి వాడు లేడు. ఎందుకంటే దేవుడు సొలొమోను దీవించాడు. సొలొమోను ఒకరోజు 1000 దహనబలులు అర్పించాడు దేవునికి, 1000 దహనబలులు గిబియోన్లో. ఆ రాత్రి వేళ స్వప్న ముందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, ఏ సొలొమోన్, నువ్వు నన్ను శాంతింపు చేసావు, సంతోషపరిచావు నాయన, నీకు ఏం కావాలి, నేను నీకు దేనినిచ్చుడు నీకు ఇష్టమో అది అడుగు అని అప్పుడు సొలొమోను అన్నాడు, అయ్యా ఇంత జనాంగాన్ని, నీ జనాంగాన్ని మీద అధికారిగా రాజుగా చేశావు, నా తండ్రి స్థానంలో నన్ను పెట్టావు, వీళ్ళని పరిపాలించడానికి బుద్ధి నాకు చాలదు, నాకు జ్ఞానం దయచేయమన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఐశ్వర్యమనైనను, ఘనతనైనను, నీ శత్రువు ప్రాణమనైనను అడుగక
నా ప్రజల విషయంలో బాధ్యత కలిగి వాళ్ళని పరిపాలించే జ్ఞానం అడిగావు గనుక నీకు వివేకము గల హృదయం ఇస్తున్నాను. అంత మాత్రమే కాక నువ్వు అడగకపోయినా ఐశ్వర్యము ఘనత నీకు ఇస్తున్నాను బిడ్డ. అయితే నీవు నా మార్గములలో నీ తండ్రి ఎలా అలా నడుచుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీ సింహాసనం ఆచంద్రార్కము నిలిచిపోతుందని చెప్పాడు దేవుడు. ఈ సొలొమోనుకి నాలుగు పేర్లు ఉన్నాయి. ఈ గ్రంథకర్త సొలొమోనే. సొలొమోను సామెతల గ్రంథాన్ని వ్రాశాడు, తర్వాత ప్రసంగి గ్రంథాన్ని వ్రాశాడు, తర్వాత ఈ పరమయుత గ్రంథాన్ని వ్రాశాడు. దీన్ని హిందీలో శ్రేష్ఠ గీత అంటారు, ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాలమన్ అంటారు. పరమగీతం ఆయన చెప్పాడు. మా అయ్యగారు క్రైస్తవులకేమో పరమగీత, హిందువులకి భగవద్గీత అన్నాడు. వాళ్ళకేమో భగవద్గీత, ఈ క్రైస్తవులకి పరమగీత, దేవుని గీత. సొలొమోను అంటే క్రీస్తుకు యేసు ప్రభు వారికి సూచన. పల్లకి అంటే సంఘము, క్రీస్తు సంఘముని పల్లకిని పోర్చాడు. ఆర్ఆర్కె మూర్తి గారు పాట రాస్తాడు, సొలొమోను పల్లకి అనురాగ వల్లకి శోలమితి ఎందున్నది అని రాశాడు. సొలొమోను పల్లకి అంటే క్రీస్తు సంఘానికి ఆ పేరు పెట్టాడు. సొలొమోనుకి నాలుగు పేర్లు అని ఈ గ్రంథంలో మనకి. ఒకటి సొలొమోను సమాధానకర్త, సొలొమోను అంటే. రెండవది గురువుగారు నాతాను ప్రవక్త, దేవుని ఆజ్ఞించబడి పేరు పెట్టాడు. యదిధ్య అంటే యెహోవాకు ప్రియుడు. మూడవ పేరు లెమూయేలు అని పెట్టుకుంది వాళ్ళ అమ్మగారు, నా కుమారుడా లెమూయేలు. నాలుగవ పేరు ప్రజలంతా కలిసి అనేక ప్రసంగాలు చెప్తున్నాడని ప్రసంగి అని పేరు పెట్టాడు. అలా యేసు ప్రభువు కూడా ఈ నాలుగు పేర్లు ఆయనకు వర్తిస్తే, ఒకటేమో సొలొమోను సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యదగు తండ్రి, సమాధానకర్త, దేవు యేసు ప్రభు వారి పేరు. ఇదిద్య అంటే యెహోవాకు ప్రియుడు. యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత బయటికి రాగానే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పావుర్ మీద ఆయనకు వచ్చినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఆ శరీరవాణి ఆకాశం నుంచి శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని. మూడవదిగా ఆయన అనేక ప్రసంగాలు చెప్పాడు. కొండ మీద ప్రసంగం మత్తయి సువార్తలో 5, 6, 7 వచ్చే అధ్యాయాలు పెద్ద ప్రసంగం చేశాడు. అని ఆయన్ని పెద్ద ప్రసంగత, ఆయన బోధకుడు, గొప్ప బోధకుడు ప్రపంచంలో. కనుక ఇటువంటి నాలుగు పేర్లు కలిగిన ఈ సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని వ్రాశాడు. దేవుడు, దేవుని సంఘాన్ని, దేవుడంటే ప్రియుడని, ప్రియురాలని ఆ పోలికను పోలుస్తూ ఈ గ్రంథాన్ని వ్రాసి అమూల్యమైన సంగతులు ఇందులో పొందుపరిచాడు. ఇక్కడ మనం విస్తరిస్తున్న విషయం, ఆయన 3000 సామెతలు చెప్పాడట సొలొమోను, 1005 కీర్తనలు రచించాడట సొలొమోను. భూరాజులందరిలో అధికుడైపోయినట్లుగా ఇక్కడ చూస్తున్నారు. కనుక సొలొమోను ఆయన 1000 కీర్తనలు రచించాడు. అందులో ఒక కీర్తన ఈ పరమగీతం అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సొలొమోను పల్లకి క్రీస్తు పల్లకి అని ఇక్కడ జ్ఞాపకం. దాన్ని మోసేవారు, దాన్ని కాసేవారు, దాని పరివారము 60 మంది. ఏమిటి 60 అంటే? ఇందులో రెండు సంఖ్య, ఒకటేమో 5, 12. 12 అంటే అపోస్తలుల సంఖ్య, 5 అంటే బలి సంఖ్య. ఎవరైతే క్రీస్తు కొరకు బలి అయిపోయారో, ఎవరైతే దీవించాలు త్యాగం చేశారో, ఆ రెండు సంఖ్యలు కలిపితే వచ్చే సంఖ్య 60 మంది. ఈ పరివారం దాన్ని కాస్తూ ఉన్నారు. సొలొమోను పల్లకి వస్తుంది. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుతున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఎలాంటి వాళ్ళు? పరాక్రమశాలురు, వారు యుద్ధవీరులు, ఖడ్గధారులు. ఇటువంటి వారికి భయమా? వీరికి భయం అంటున్నాడు. ఏం భయం అంటే రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు అని ఇక్కడ సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సంఘాన్ని కాయాలన్నా, దేవుని సంఘాన్ని మొయ్యాలన్నా, నడిపించాలన్నా, నడిపించేవారు ఎలా ఉండాలంటే వారు పరాక్రమశాలులుగా ఉండాలి, తర్వాత ఖడ్గధారులుగా ఉండాలి, యుద్ధవీరులుగా ఉండాలి. లోకములో శత్రువు తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెడుకుముగా ఉండుడి, మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ ఉన్నాడు. కనుక మరి మన పరాక్రమం కలిగి ఉండాలి, ఖడ్గధారులుగా ఉండాలి, యుద్ధ వీరులుగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఎఫెసీ వ్రాసిన పత్రికలో ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ వ్రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తుదకు ప్రభువు కృపను బట్టి, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములు ఎదురించడానికి శక్తి గలవారమగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడని శరీరుడితో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చబడిన వారిని నిలబడుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి.
మనం పోరాడినది శరీరులతో కాదు, దురాత్మలతో, దురాత్మ సంబంధమైన ఆకాశ మండలంలో ఉన్న దయ్యాలతో. సైతాన్ పరలోకంలో ఉండేవాడు, దేవుడి దగ్గర దేవుని పర్వతం మీద ఉండేవాడు. తేజో నక్షత్రమా వేకువసుక్కా, వాడి పేరు లూసిఫర్. దేవుడు హెచ్చించాడు, తను చేసే ఆరాధనకు పులకించిపోయిన దేవుడు తన ప్రక్కనే పెట్టుకున్నాడు. అయితే వాడు హృదయంలో నాకు దేవునితో సమానునిగా చేసుకున్నాడట. వెంటనే నల్లగా అయిపోయి సైతాన్ అయిపోయాడు. వెంటనే యుద్ధం జరిగింది. మిఖాయేలు దేవుని యుద్ధం చేశారు, వాడిని కింద పడద్రోసేశారు. వాడు ఇప్పుడు ఆకాశ మేఘాల్లో ఉన్నాడు. అదే ప్రభు వస్తున్నాడు, కింద పడేస్తాడు. ఇప్పుడు భూలోకానికి వచ్చున్నాడు. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం చెబుతాడు, భూలోకమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అనుకుని బహుక్రోధము కలిగిన వాడే మీ మధ్యకు దిగొచ్చున్నాడమ్మా. ఎక్కడ అంటున్నాడో, దురాత్మల సమూహాలు ఆకాశ మండలాల్లో ఉన్నాయి, పైనుంచి పరలోకం పడిపోయిన సమూహాలు అవి భూలోకానికి వచ్చున్నాయి. కనుక వాటికి యుద్ధం చేయాలంటే నువ్వు పరాక్రమం కలిగి ఉండాలి, నువ్వు ఖడ్గధారుడమై ఉండాలి, యుద్ధ వీరుడమై ఉండాలని పల్లకిని మోయాలంటే కాయాలంటే పేతురుతో చెప్పాడు ప్రభు. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చివరి మాటలు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు నీకే తెలుసు ప్రభు అన్నాడు. అయితే నా గొర్రె పిల్లల మేపవయ్యా. మళ్ళీ రెండోసారి అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెను కాయి. మరలా మూడవసారి అన్నాడు, విసుగుపోయాడు పేతురు. నీకు తెలుసు ప్రభు అన్నాడు అప్పుడు, నా గొర్రెలను మేపమని చెప్పాడు కనుక నీకు అప్పగించిన గొర్రెలను, నీకు అప్పగించిన సంఘాన్ని నువ్వు ఎలా మోస్తున్నావు, ఎలా కాస్తున్నావు? ఈ సొలొమోను పల్లకి వస్తుంది. ఈ రాత్రి వేళ బయలుదేరింది. ఈ రాత్రిలో ప్రయాణిస్తున్న ఈ పల్లకికి, ఈ సంఘానికి ఈ రాత్రి భయం పట్టుకుంది. ఈ వీరులకి రాత్రి అంటే చీకటి అన్నాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది, మీరు చీకటి వారు కారు, మీరు రాత్రి వారు కారు, మీరు పగట సంబంధులు. రోమాపరసన పత్రిక 13 అధ్యాయంలో అంటాడు, రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉన్నది, అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. ఆయుధాలు కావాలి. సర్వాంగ కవచం అంటే, సర్వాంగ కవచం అంటే నాకు అర్థమయ్యేది కదా, ఏంటి సర్వాంగ కవచం అని చెప్పాడు. డాల్ అంటే విశ్వాసమని, కత్తి అంటే దేవుని ఆత్మ ఖడ్గమని, వాక్యమని. సర్వాంగ కవచం అంటే క్రీస్తుని ధరించుకోవడమే సర్వాంగ కవచము అన్నాడు. క్రీస్తులకి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడవే అయితే నువ్వు దేవుని సంఘాన్ని కాయగలవు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఖడ్గమే ఖడ్గదారుడిగా కావాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యుద్ధ వీరులు, ఖడ్గదారులు, పరాక్రమశాలులు ఈ పల్లకిని మోసేవారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి క్రీస్తు కొరకు సంఘాన్ని మోయాలంటే ప్రభు అన్నాడు, సమస్తమును విడిచిపెట్టిరమ్మన్నాడు. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకోవాలన్నాడు యేసు ప్రభు. ఆయన మన గురువు, ఆయన మన శిష్యులం. శిష్యులు ఏం చేయాలి? ఆయన అర్థం వచ్చి నేర్చుకోవాలి, ఆయన్ని చేర్చుకోవాలి. శిష్యుడు తన మనసు మార్చుకోవాలి, ఆయన ఇచ్చే నిధులు కూర్చుకో, పరలోక సంబంధమైన నిధులు కూర్చుకోవాలి. చివరికి ఆయన కొరకు కష్టాలు ఓర్చుకోవాలి. సేవ అంటే సుఖాలు కాదు, సేవ అంటే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. యేసు ప్రభు తన జీవితం అంతా పోరాటమే. యోబు జీవితం అంతా పోరాటమే. నా సేవకుడిని యోబు అంటున్నాడు, నా సేవకుడిని యోబు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవాయందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు యోబు. దేవుని సేవకుడిగా ఉండాలంటే నమ్మకస్తుడమై ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సంఘాన్ని మోసేవారు, కాసేవారు పరాక్రమశాలుడుగా ఉండాలని గిద్యోనుతో అన్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడా అంటాడు గిద్యోనుతో. పౌరుషము గలవాడు ఏలియా పౌరుషము గలవాడని, గిద్యోను పరాక్రమ గలవాడని, ఏలియా రోషము గలవాడని, వీళ్ళంతా రోషము కలిగి దేవుని పక్షముగా నిలబడి దేవుని మహిమపరిచిన వారు, దేవుని ఘనపరిచిన వారు, విజయాన్ని తీసుకొచ్చి దేవుని మహిమపరిచిన వారు. కనుక ఏ సంఘానికి దేవుడు అప్పగించాడో, ఏ బాధ్యత నీకు అప్పగించాడో, ఆ బాధ్యత నువ్వు నిర్వర్తించాలంటే నీవు పరాక్రమం కలిగి ఉండాలి, ఆత్మ ఖడ్గం కలిగి ఉండాలి, నువ్వు ఖడ్గధారుడిగా ఉండాలి, యుద్ధ వీరుడిగా ఉండాలి. యోబంటాడు భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అంటాడు. పౌలు గారి తిమోతితో చెబుతాడు, నేను పోరాటం పోరాడి తిని ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో సొలొమోను పల్లకి అంటే క్రీస్తు సంఘమును నువ్వు కాయడానికి, మోయడానికి నీకు అప్పగించిన బాధ్యత నిర్వర్తించడానికి ఆయన ఆత్మను కలిగి ఉండాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక రాత్రి భయపడ్డాడు,
రాత్రి భయం. ఎందుకు ఈ పరాక్రమశాలుడికి ఈ ఖడ్గధారుడికి యుద్ధవేళకి ఏమిటి భయం అంటే రాత్రి భయం అంటే చీకటి దయ్యాలు సైతాను అపవాది గర్జించే సింహము మోసగాడు సర్వలోక మోసగాడు బిలాము బయలుదేరారు ఖడ్గధారుడిగా యుద్ధవీరుడిగా త్రోవ తప్పించేశాడు యోధాను యోధులు దావీదు గొప్ప భక్తుడు నా హృదయానుసారుడు నేను ఏర్పరచుకున్నవాడు అతను దెబ్బతిన్నాడు సొలొమోను దెబ్బతిన్నాడు ప్రవక్త రాజులు దెబ్బతిన్నారు ప్రవక్తలు దెబ్బతిన్నారు కారణం ఈ విరోధి అపవాది వాడు ఎవరిని పడవేస్తాడా పరమగా ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 6 వచనాలు ఉంటాయి 1 నుంచి 6 వచనాలు 6 వచనాల్లో 3 చరిత్రలు ఒకటి సూర్యుని ధరించిన స్త్రీ రెండవది ఎర్రని మహాఘట సర్పము మూడు ఆయన ఎగిరిపోయిన మగ శిశువుని జ్ఞాపకం చేస్తాడు ఈ ఎర్రని మహాఘట సర్పం గురించి చెబుతూ దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడో భాగం వీచి పడవేస్తుందట దానియేలు గ్రంథంలో రాశాడు బుద్ధిమంతులైతే ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు ఆకాశ నక్షత్రాలుగా ప్రకాశిస్తారన్నాడు కనుక భక్తుల్ని మాయ చేసి మోసం చేసి దేవునికి దూరం చేసి ఈ లోకములో పడవేసేది సైతాను ఇది సైతాను ఈ రాత్రి ఈ చీకటి ఈ భయం చేత వారి ఖడ్గము ధరించారని ఇక్కడ జ్ఞాపకించారు రాత్రుల్లో మూడు రకాల రాత్రులు అని చెప్తున్నాడు పెద్దలు ఒకటి ప్రకృతి రాత్రి ఉదయం 12 గంటల రాత్రి 12 గంటల ప్రకృతి రాత్రి సూర్యుడు ఉన్నప్పుడు పగలు సూర్యుడు లేకపోతే రాత్రి అన్నాడు రెండవది ఆధ్యాత్మిక రాత్రి పరమగీతలు చెప్తుంది అక్కడ నేను రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికి తిని రాత్రి వేళ వెతుకుతుందట పరుండి ఉండి వెతుకుతుందట కనుక ఆధ్యాత్మికంగా చీకటిలో ఉంది దేవునికి దూరంగా ఉందని అక్కడ జ్ఞాపకం మూడవది సంఘరాత్రి అన్న ఒకటేమో ప్రకృతి రాత్రి రెండు ఆధ్యాత్మిక రాత్రి మూడు సంఘరాత్రి సంఘరాత్రి అంటే నీతి సూర్యుడు క్రీస్తు అస్తమించి తిరిగి లేచి మోక్షానికి ఆరోహణమై ఆనాటి నుండి ఈ ప్రారంభమైన ఈ రాత్రి కాలం ప్రారంభమవుతుంది ఇది క్రైస్తవ సంఘ కాలము రాత్రి కాలము నీతి సూర్యుడు క్రీస్తు అస్తమించి తిరిగి లేచి మోక్షానికి ఆరోహణమైపోయాడు ఆనాటి నుంచి ప్రారంభమైన క్రైస్తవ సంఘం ఈ రాత్రి ప్రయాణం చేస్తుంది ఇక రాత్రిలో నాలుగు జాములు ఉంటాయి ప్రొద్దుగంకు వేళ అర్ధరాత్రి వేళ కోడికొత వేళ ఉదయకాలం అని చెప్పాడు మత్తయి సువార్తలో చెబుతాడు ఆయన నాలుగవ జామున యేసయ్య సముద్రం మీద వాళ్ళ దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం ఈ నాలుగవ జాములో ఉన్న ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నావు కనుక ఈ రాత్రిలో భయం మనకి పోవాలంటే దేవుని వాక్యమునే ఖడ్గముని చేతికుండాలి అని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తుంది కదా రోమా వ్రాసిన పత్రికలో ఒక మాట 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆ 13వ అధ్యాయంలో 12వ వచనములో రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ వివలాసములైనను పోకిరి చేసలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటయందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారే శరీరైతే నెరవేర్చుకున్నట్టు శరీర విషయమే ఆలోచన చేసుకొనకూడి అని ఇక్కడ రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉంది కనుక మరి తేజ సంబంధమైన యుద్ధోపక అంధకార క్రియలు విసర్జించాలి విడిచిపెట్టడం విసర్జించడం విడిచిపెట్టడం అంటే మరలా వచ్చి వేసుకో ఇక్కడ చెప్పులు విడిచిపెట్టవరని అంటారు అంటే ఒళ్ళు వచ్చి మళ్ళీ వేసుకోవచ్చు చెప్పులు విడిచిపెట్టిన మరలా వేసుకోవచ్చు విసర్జించడం అంటే అవి తిరిగి తీసుకోవడానికి ఏ చెడుగులో ఉన్నావు ఏ చీకటిలో ఉన్నావు ఏ పాపములో ఉన్నావు పాపమనే చీకటి పాపం మరణమునకు దారితీస్తుంది అందుకని అన్ని మతాలు పాడుస్తుంది మీ పాపాత్మలమని ఆయన పాపము నుంచి విడిద అయ్యో ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుంచి ఎవడు విడిపిస్తాడని పౌరు గారు కేక వేస్తున్నాడు ఈ పాపము నుంచి శాపము నుంచి ఎవడు విడిపిస్తాడు ఈ రాత్రి చీకటి నుంచి ఎవడు విడిపిస్తాడు ఆ మహర్షి ప్రార్థన చేశాడు యాజ్ఞవల్క మహర్షి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మేము చీకటిలో ఉన్నాం నాయన నువ్వు వెలుగువైన దేవా వెలుగులోనికి నడిపించుడు ఆయన ఈ చీకటితో మేము భయపడిపోతున్నాం అని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఇదిగో సులభమును పల్లకి వస్తుంది రాత్రి చాలా అయిపోయింది ఒకటో జామైపోయింది రెండో జామైపోయింది మూడవ జామైపోయింది నాలుగవ జాములో ఉన్నావు ఈ పాపము నుంచి శాపము నుంచి విడిపించడానికి దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు కనుక ఇటువంటి గ్రంథాన్ని మనం చదువుకోవాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని గ్రంథమే
మన సాతానుతో యుద్ధం చేయడానికి ఆత్మ ఖడ్గాన్ని మనకి ఇచ్చాడు గనుక ఈ ఖడ్గాన్ని మనం ఉపయోగించి దేవుని యొక్క బిడ్డలుగా ముందుకు సాగాలని యేసుప్రభు వారి దగ్గర కూడా సైతాను వచ్చాడు వచ్చినప్పుడు ఈ వాక్యమనే ఆయన మాటల చేత ఆ శత్రువుని ఆయన ఎదుర్కొనేట్లుగా చూస్తున్నాం కనుక హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులగలటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం ఒక తలంపుల యొక్క ఆలోచనలు శోధించుతున్నది దేవుని వాక్యం అనే ఖడ్గము మనకి దేవుని వాక్యం అక్కర్లే దేవుడు కావాలి ఆయన ఇచ్చే అన్ని కావాలి గానీ ఆయన వాక్యం మనకు అక్కర్లే యెహెస్కేలు ఈ గ్రంథమును భక్షించి దీనితో నీ కడుపు నింపుకోవాలి క్రైస్తవుడంటే కనీసం 66 పుస్తకాల పేర్లు వచ్చి ఉండాలి 10 కీర్తనలు వచ్చి ఉండాలి దేవుని వాక్యం నీ హృదయంలో దేవుడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటను నీ హృదయంలో ఉండమనను ఇది రెండంచులగల ఖడ్గం అన్నాడు ఇది చెప్పేవాడిని కత్తిరిస్తుంది వినేవాడిని కత్తిరిస్తుంది సరిచేసేది కత్తిర అంటే రెండు కత్తులు ఉంటాయి కత్తిలో రెండు కత్తులు రెండు కత్తులు కలిస్తే ఒక కత్తిర అన్నాడు రెండు కత్తులు కలిస్తే ఒక కత్తిరి కత్తిరించుకోవాలి నీ పలువరస పరమహితమని చెప్పాడు నీ పలువరస కత్తిరి వేసుకో సొలొమోను పల్లకి వస్తుంది 60 మంది శూరులు దానికి పరి 60 మంది అంటే 12 12 అంటే అపోస్తలుల సంఖ్య 5 అంటే బలి సంఖ్య ఎంతో మంది హతసాక్షులైపోయారు ప్రభు కొరకు అపోస్తలు హతసాక్షులైపోయారు ప్రభు కొరకు త్యాగమైపోయారు అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు దేవునితో స్నేహం అంటే నువ్వు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నిర్దోషిగా నిరపరాధిగా నువ్వు ప్రయత్నం చేయాలి ఒకప్పుడు చీకట్లో ఉన్నావు మంచిదే వెలుగులను తీసుకొచ్చాడు నిన్ను ఆయన పలకిన మోసే బాధ్యత నీకు ఇచ్చాడు నీకు కాసే బాధ్యత ఇది ఒక్కరి బాధ్యత కాదు ఇది ఏ ఒక్కరు పని చేయలేరు అటువంటి సంఘాన్ని బలపరచడానికి స్థిరపరచడానికి దేవుని వాక్యం వాక్యాన్ని నువ్వెప్పుడు చదువుకుంటూ ఉండాలని ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సేవకుడికి ఈ గ్రంథము వచ్చి ఉండాలి ఈ గ్రంథం చదవాలి దీన్ని కంఠస్థం పెట్టాలంతే ఇంతవరకు చదివాడు డిగ్రీ వరకు చదివాడు పిల్లవాడు పుస్తకాలు ఏవి పుస్తకాలు లేవు కానీ పుస్తకాల మ్యాటర్ మాత్రం లోపల ఈ గ్రంథాన్ని నీ కనబడిన దాన్ని భక్షించమన్నాడు ఈ గ్రంథం తినమన్నాడు ఈ మధ్యన నేను ఖమ్మంలో ఒక సాయిబుల అమ్మాయి సాక్షి విన్నాను ఆవిడ సావిత్ర గ్రంథం 31 అధ్యాయాలు ఉంటాయి ప్రభు నమ్ముకుంది భర్త వద్దన్నాడు హింసిస్తున్నాడు చిన్న వ్యాపారం పెట్టుకుంది అయినప్పటికీ ఆ బిడ్డ 6 మాసాలుంది ప్రభు నమ్ముకుని సామెతల గ్రంథం 31 అధ్యాయాలు అరగంటలో నిరాటకంగా చెప్పింది ఎంత గొప్ప ఆసక్తి బిడ్డకు చిన్న చిన్న పిల్లలు ఎన్నో వాక్యాలు చెప్తున్నారు కానీ మనం ఇంకా వెనకబడిపోతూనే ఉన్నాం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవండి సొలొమోను పల్లకి క్రీస్తు సంఘములో ఉన్నాం ఇంకా సంఘములో క్రీస్తు సంఘం ఎవరు రాలేదో ఆ సంఘంలో రావు ఆ పలకలు ఎక్కడానికి రండి పలకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేం ప్రభు రాబోతున్నాడు సంఘాన్ని తీసుకుపోబోతున్నాడు ఈ పలకనే సంఘాన్ని ఆ సంఘం ప్రయాణిస్తున్న సంఘంలో మీరు కూడా భక్తులుగా నీతిమంతులుగా నిర్దోషులుగా అందులో చేర్చబడి ఆ పరలోకములో ప్రవేశించే భాగ్యమని ఆ పరమాత్మను అనుగ్రహించుగాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు ఇంతవరకు ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు ఈ పలకి బయలుదేరింది నాయనా 4వ జాములోకి వచ్చేసింది ప్రభువా ఈ పలకని క్రీస్తు సంఘము ఈ సంఘమును ఆహ్వానిస్తున్నాం ఇంకెవరైతే బయట ఉన్నారో వారిని ఆహ్వానిస్తున్నావు లోపలికి వచ్చినట్లయితే నువ్వు వచ్చి ప్రభు మేఘాలలో రాబోతున్నావు పరలోకాలు తీసుకుపోబోతున్నావు అటువంటి రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి యేసు శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆ పలకలు ఎక్కే భాగ్యాన్ని అనుగ్రహించుడుగాక ఆమెన్